ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. మొట్టమొదటి దిశ మీటింగ్ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి వికారాబాద్ జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్లో రివ్యూ జరుగుతుంది. ప్రజల సమస్యలు ప్రతి డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా నా దృష్టికి వచ్చినాయని ఇక్కడ చెప్తాను. చెప్పి మళ్ళా 3 నెలలకు రివ్యూ అవుతుంది, ఇవన్నీ కరెక్ట్ అయినాయా లేదా అని రివ్యూ అవుతుంది. ఇది చాలా మంచిది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1000 కోట్ల ఫండ్స్ వస్తాయి మన జిల్లాకు. అది ప్రతి డిపార్ట్మెంట్కి వస్తాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇవన్నీ అమలయ్యేది మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలైతే. నిధులేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, అమలయ్యేటవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 90% రాష్ట్ర ప్రభుత్వంతో. ఇవి మంచిగా అమలవుతున్నాయా, ఇవి నిజంగానే ఉద్దేశం ఏముంది, అసలు అమలయ్యేది ఏంది, ఇవన్నీ కూడా రివ్యూ చేస్తాం. ఇది చాలా ముఖ్యమైంది. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ చైర్మన్గా ఉంటాను ఈ మీటింగ్కు, కానీ చైర్మన్ నేను ప్రజాప్రతినిధిగా ఉంటా. అంటే ఏంటంటే నేను కాదు, ఎంపీ కాదు, ఒక విశ్వేశ్వరుడి కాదు, దీని చైర్మన్ ప్రజలు. ప్రజలు నాకు దృష్టికి తెచ్చిన అన్ని ప్రజల గొంతే నా గొంతు ద్వారా వస్తాయి ఇక్కడ. అసలు సేవ చేసేటోళ్ళు ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో మన గవర్నమెంట్ అధికారులు. సేవ చేసేది మేము కాదు, వాళ్ళు సేవ చేస్తారు. వాళ్ళు మంచి పని చేస్తే మంచి పేరు మాకు వస్తుంది, కానీ ఓ తీరా చూస్తే వాళ్ళు నిస్వార్థంగానే చేస్తారు. వాళ్ళు చెడు పని చేస్తే ఆ చెడ్డ పేరు మాకు వస్తుంది, కానీ అస్సలు సేవ చేసేటోళ్ళు అధికారులు, కలెక్టర్, కలెక్టర్ కింద ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు. ఇది ప్రజలు గుర్తించాలి, అధికారులు కూడా గుర్తించాలి. ఈ దిశ మీటింగ్ అయినాక నేను మళ్ళీ ఒకసారి కండక్ట్ చేస్తా. ఇవాళనో రేపో ఎల్లుండో దిశ మీటింగ్ ఏమైనాయి, ఏ ఇష్యూస్ వచ్చినాయి వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటారు. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో నోట్ డౌన్ చేసుకుంటారు. అది మళ్ళీ నెక్స్ట్ 3 నెలల తర్వాత రివ్యూ అవుతుంది. సార్, నిన్న జరిగిన ఘటన గురించి ఏమైనా స్పందిస్తారా సార్? ఇది అసలే మంచిది కాదు. ఇది తప్పెవరిది అది తర్వాత చూద్దాం. కానీ కలెక్టర్ మీద దాడి మన తెలంగాణలో అయితే కాకుండా ఎప్పుడు కూడా కాలేదు నాకు తెలిసిన తర్వాత. ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ధర్నాలు చేయండి, మ్యాక్సిమం ఏదో 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఇదేంది? ఎవరు దీని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నేను ఖండిస్తాడు, మా సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఖండిస్తాడు. అది తప్పు. నాకు తెలిసినంత వరకు మా సొంత పార్టీ వాళ్ళు లేరు, కానీ ఎవరో ఉన్నారు. దీని కింద రాజకీయ కుట్ర కూడా ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ మీద దాడి అసలుకు నేను నమ్మలేదు. ఫస్ట్ మన వికారాబాద్ జిల్లా, మన తెలంగాణ, మన వికారాబాద్ జిల్లాలు ఎవరో గుండాగాలు ఇచ్చేసింది. సరే, దాని వెనుక ఊరోళ్ళు, ప్రజలు ఉన్నారు, వాళ్ళని తప్పుదారు పట్టించిందా, నిజంగానే వాళ్ళకి నష్టమవుతుందా, ఇవన్నీ చూద్దాం. ఓది కథ అయితే డెఫినెట్లీ ఇది పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనుకుంటున్నాను. కలెక్టర్ మీద దాడి చేస్తే పోలీస్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, కానీ సాధారణ ప్రజల అందరు, వందలాది మంది సాధారణ ప్రజలను వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేస్తారు, వాళ్ళని బాధ పెట్టొద్దు. మీరు 3-4 ఉంటారు ఇన్వెస్టిగేటర్స్, వాళ్ళని పట్టుకొని అది చేసినాక, ఇన్వెస్టిగేషన్ చేసినాక వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ సాధారణ ప్రజల ఇంటికి పోయి వాళ్ళని హింసించొద్దు అని నాకు పోలీస్ కూడా విజ్ఞప్తి. ఫార్మా కంపెనీని మీరు సమర్థిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా? నాకు తెలియదండి. ఓ డెవలప్మెంట్ అయితే మంచిదే, కానీ డెవలప్మెంట్ అయితే ఏంది? ఆడ ప్రజలకు నష్టం కావాలా లాభం కావాలా? ప్రజలకు నష్టమయ్యేటట్టు డెవలప్మెంట్ అంటే తప్పనిసరిగా ఏ రాజకీయ నాయకుడైనా నేను వ్యతిరేకిస్తాను. ప్రజలకు లాభమయ్యేటట్టు డెవలప్మెంట్ ఇస్తే నేను సంతోషిస్తాను. అయితే ప్రజలకు తప్పనిసరిది ఒక లాభం అయితే ఏంటంటే ఆడ ఎకానమీ పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది. ఉద్యోగులకి కాదు, వాళ్ళ చుట్టుపక్కల హోటల్లో భూమి ధరలు లేకుంటే కిరాణా దుకాణాలలో గిరాకీ పెరిగితే ఏమో ఎట్లయితుంది, కొందరు డైరెక్ట్ వస్తుంది ఏది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. కానీ నష్టం ఏమవుతుంది? భూస్వీకరణ అవుతుంది, పొల్యూషన్ అవుతుంది. ఇవన్నీ పొల్యూషన్ కాకుండా చేస్తే చాలా మంచిది. భూస్వీకరణ చేస్తే 1 నిమిషం, నేను 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అనే చట్టం తీసుకొచ్చింది. దాని తర్వాత బీజేపీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ తీసుకొచ్చింది. అంటే భూస్వీకరణ ఎట్లా చేయాలి, వాళ్లకు కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని వస్తుంది. ఆ దాని ప్రకారం చేస్తే అది భూస్వీకరణ కూడా లాభం, ఎందుకంటే 3 ఇంతలు వస్తుంది. ఇప్పుడు ధర 20 లక్షలు ఉంటే వాళ్ళకి 60 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకు 1 ఎకరం పోతే 3 ఎకరాలు ఇవ్వాలేమో,
తర్వాత ఇచ్చినాకనే తీసుకోవాలి, తీసుకున్నాక 20 ఏళ్ళ తర్వాత పైసలు ఇవ్వరాదు. ఇంకోటి నాకు తెలిసినంత వరకు చెక్ చేసుకోవాలి, ఆడ 70% మంది అంగీకరిస్తే స్వీకరణ చేయవచ్చని తెలియదు, ఇది అది చెక్ చేసుకోవాలి. కానీ దీని ప్రకారం ఇచ్చేస్తే అటు బి స్వీకరణ చేసినప్పుడు నష్టం కాదు, ఈ ప్రాజెక్ట్ వచ్చడానికి నష్టం కాదు, పొల్యూషన్ లేకుండా చూస్తున్నాం. ఇవన్నీ గ్యారంటీ ఇస్తే మంచిదే, కానీ తప్పనిసరిగా వీళ్ళు పోయి వాళ్ళ అడగాలి, మీకు ఒప్పియాలి, ఎందుకంటే మీతోటి ఈ ఈ లాభం అయితే అని ఒప్పిస్తే తప్పనిసరిగా అంగీకరించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు తప్పబడుతున్నారు, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని, ఏదైతే ఫార్మా కంపెనీ ఇస్తున్నారు, నేను తప్పేం పడతలేను. వాళ్ళు చేస్తే మంచిగా చేయండి, ఇప్పుడు మూసి కూడా చేస్తుండ్రు, మూసికి మేము అడుగుకుంటలేము, ఇటల రాజేందర్ గారు అడుగుకుంటలేదు, కిషన్ రెడ్డి గారు అడుగుకుంటలేదు, నేను అడుగుంటా, నిజమే మూసి చేయండి. కానీ ఆడ భూస్వీకరణ చేసినప్పుడు వాళ్లకు రైట్ టు స్వేర్ కాంపెన్సేషన్ మోడీ గారు తెచ్చిన చట్టం అమలు చేయండి. మీరు 1 కోటి రూపాయలు ఇల్లు కూలగొడితే వాళ్లకు 3 కోట్లు, కూలగొడి తీసుకుంటే వాళ్ళకు 3 కోట్లు ఇవ్వాలి.